తన తాత ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కబోతున్న ఎన్టీఆర్ బయోపిక్ మూవీపై జూనియర్ ఎన్టీఆర్ స్పందించాడు. హైదరాబాద్లో జరుగుతున్న బిగ్ బాస్ షో లాంచ్ కార్యక్రమానికి హాజరయ్యాడు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ బయోపిక్స్పై మీ స్పందనేంటి అని ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు తారక్ ఇలా స్పందించాడు. నందమూరి తారక రామారావు గారు ఒక కుటుంబానికో కొందరు వ్యక్తులకో సంబంధించిన వ్యక్తి కాదు. తెలుగు ప్రజల ఆస్తి, తెలుగు ప్రజల సొత్తు, తెలుగు ప్రజల హక్కు. ఆయన మీద సినిమా తీయడమంటే తెలుగువారందరి మీద తీసినట్టే. ఎన్టీఆర్ బయోపిక్ తీయడమంటే తెలుగువారి బయోపిక్ తీయడమే. ఇప్పటికైతే దీని గురించి ఇంతే మాట్లాడతా అంటూ ముగించాడు. అయితే ఈ బయోపిక్ గురించి వివాదాస్పద అంశాలపై స్పందించేందుకు మాత్రం ఎన్టీఆర్ కొంచెం నిరాకరించినా, ఎన్టీఆర్ బయోపిక్లో బాబాయ్ బాలకృష్ణ నటించబోతున్నారు, దీనిపై మీ స్పందనేంటి అని మీడియా అడిగిన ప్రశ్నలకి అయితే అద్భుతం కదా అన్న ఒక్క చిన్న మాటతో నవ్వుతూ ప్రశ్నని దాటవేశారు ఎన్టీఆర్. ఇప్పటికే హరికృష్ణ కుటుంబాన్ని తెలుగుదేశం పార్టీ దూరం పెడుతుందని, అధిష్టానం ఎన్టీఆర్కి సరైన గౌరవం ఇవ్వకుండా అవమానపరుస్తుందని వస్తున్న విమర్శల కారణంగా బాలయ్యకి ఎన్టీఆర్కి మధ్యలో గ్యాప్ ఏర్పడిందని అంటున్నారు కొందరు రాజకీయ విశ్లేషకులు. చంద్రబాబుకి పెరుగుతున్న వయసురీత్యా, ఎన్టీఆర్ క్రేజ్, ఆయన వారసత్వం ఎక్కడ జూనియర్ ఎన్టీఆర్కి వెళ్తుందో అని భయంతో తన తర్వాత పార్టీలో తన కొడుకు నారా లోకేష్కే పెద్ద ఎన్టీఆర్ క్రేజ్ వచ్చేలా తన మామ బాలకృష్ణ సహాయంతో ఎన్టీఆర్ బయోపిక్పై పావులు కదుపుతుంది నారా లోకేషే అని సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. ఈ పన్నాగాలన్నింటినీ పసిగట్టిన ఎన్టీఆర్ కూడా తాత బయోపిక్లో ఎన్టీఆర్ పాత్ర వేయడంపై మక్కువ చూపుతున్నాడని, అందులో భాగంగానే బాలకృష్ణపై స్పందనని ఒక్క మాటతో దాటివేశాడని అనుకుంటున్నారు మీడియా వర్గాలు.